రెండు సక్సెస్లతో మెగాస్టార్ను డైరెక్ట్ చేసే వరకు వెళ్ళాడు వెంకీ కుడుముల. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ వెంకీ సినిమాను చిరు పక్కన పెట్టారు. దాంతో వెంకీ ఏం చేస్తాడు అనేది కొంతకాలంగా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. నితిన్తో భీష్మటు తెరకెక్కిస్తాడని ప్రచారం సాగింది. కానీ వెంకీ కుడుముల ప్లానింగ్ వేరే విధంగా ఉంది. 2018లో వచ్చిన చలోతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకీ కుడుముల. డెబ్యూ మూవీతోనూ స్టార్ డైరెక్టర్స్ లీక్ లోకి చేరిపోయాడు. చాలా చిన్న చిత్రంగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని అందుకుంది చలో. ఆ వెంటనే నితిన్తో తీసిన భీష్మ కూడా చలోని మించిన బ్లాక్ బస్టర్ అయింది. యూత్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కరోనా ఎంట్రీ ఇచ్చి ఉండకపోయి ఉంటే కనుక ఇంకొన్ని వసూళ్లు కూడా పెరిగేవి. ఈ రెండు సినిమాల్లో వెంకీ మేకింగ్ చూసి అతనిలో మెగా కమర్షియల్ దర్శకుడు ఉన్నాడని తెలిసి చిరు సినిమా చేయమని ఆఫర్ ఇచ్చాడు. వెంకీ కుడుముల మేకింగ్ లో చిరు సినిమా త్రిబులార్ నిర్మించిన బ్యానర్ లో మూవీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లు సమాచారం. ప్రస్తుతం చిరు చేస్తున్న చిత్రాల్లో వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత భోలా శంకర్ సమ్మర్ లో విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాల తర్వాత చేయాల్సిన సినిమాను మార్చి తర్వాతే డిసిషన్ తీసుకుంటాను అని చెప్పారు చిరు. అయితే మెగా లిస్ట్ లో వెంకీ పేరు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మెగాస్టార్ కు వీరాభిమాని వెంకీ కుడుముల. అయితే ఈ ఛాన్స్ మిస్ అయింది. కానీ వెంకీ డీలా పడలేదు. ఇప్పుడు అదే స్టోరీని కాస్త మార్పులు చేర్పులు చేసి బాలయ్యతో చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం బాలకృష్ణ వెంకీ కుడుముల కాంబినేషన్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఒకసారి టాప్ హీరోతో చేయాలని ఫిక్స్ అయిన తర్వాత ఆ డిసిషన్ లో తగ్గేదే లేదంటున్నాడు వెంకీ. అయితే ఇప్పటికిప్పుడు వెంకీకి బాలయ్య డేట్స్ దొరికే అవకాశాలు లేవు. ఎందుకంటే వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాతే వెంకీకి వీరసింహారెడ్డి డేట్స్ అందుబాటులోకి వస్తాయి.